వెల్కమ్ బ్యాక్ కృష్ణమోహన్ గారు. చెప్పండి, ఈరోజు న్యాయాధికారుల సమ్మెకి సమస్యకి సంబంధించి ముందుగా సమ్మెని విరమిస్తే ఖచ్చితంగా సమస్యని పరిష్కరిస్తామని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి సూచించారు. దీన్ని ఎలా తీసుకుంటోంది టీఆర్ఎస్? అంటే శుభపరిణామంగానే చూడాలి, ఎందుకంటే ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ గారే హామీ ఇచ్చారు కాబట్టి మరి ఆ దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఈ పరిస్థితికి గల కారణాలను కూడా మరి ఎందుకు ఇంతకాలం అన్వేషించలేదనేటువంటిది మనం ఒక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే భారీ స్థాయిలో ఇప్పటికే నియామకాలు జరిగాయి, కేటాయింపులు జరిగాయి, ఆ కేటాయింపులలో అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని పదే పదే చెబుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇవాళ న్యాయమూర్తుల రోళ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసేంత వరకు కూడా మరి అక్కడి నుంచి స్పందన రాలేదు అంటే న్యాయమూర్తులు న్యాయంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేటువంటి ఒక అనుమానము, ఒక ఆరోపణ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. గతంలో తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా న్యాయమూర్తులు ఎప్పుడు రోళ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయలేదు. ఇవాళ వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఒకవైపు అక్కడ వేకెన్సీస్ ఉంచేసుకొని ఇక్కడ మొత్తం ఫిలప్ చేస్తున్నటువంటి వాతావరణం, ఉమ్మడి హైకోర్టు ఉండాలనేటువంటిది 10 సంవత్సరాల వరకు దానిలో ఎవ్వరికి అభ్యంతరం లేదు, కానీ ఉమ్మడిగా నియామకాలు జరుగుతూ ఉన్నాయి, ఉమ్మడిగా కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. కేటాయింపులు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు కావాల్సినటువంటి వాళ్ళు, న్యాయాధికారులు కావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఆ కేటాయింపుల్లో అన్యాయం అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు ఇవాళ వాళ్ళు దీన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఈ ఆందోళన జరగక ముందే చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవాళ మొత్తం న్యాయ వ్యవస్థ మీద వీళ్ళు మాకు న్యాయ ఈ వ్యవస్థకు న్యాయం చేయడం లేదు అనేటువంటి ఈ ఆరోపణలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ నలుగురే ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఎవరు హైకోర్టులో జస్టిస్లు. ఆ విధంగానే జూనియర్ సివిల్ జడ్జెస్ నియామకాల్లో కూడా జరిగినటువంటి వాటి దాంట్లో మనకు రేషియో లేనలేదు, 60:40 ఇవాళ చెప్తా ఉన్నప్పటికీ. కాబట్టి ఇవాళ ఏమంటున్నాం అంటే ఎన్ని నియామకాలు జరిగినా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేటువంటి స్పష్టంగా తేలిపోతున్నప్పుడు దీని మీద ఇవాళ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులకు గల కారణాలు ఏమిటి? ఇవాళ చాలా వ్యాఖ్యానాలు, చాలా పత్రికలు చాలా తెలుగుగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దానికి భిన్నంగా మేము ఏమంటున్నాం అంటే ఒకవేళ కనుక మరి ఈ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నటువంటి న్యాయాధికారులకు కానీ న్యాయమూర్తులకు కానీ చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి హామీ సంతృప్తిగా ఉంటే ఖచ్చితంగా ఆగాలి. వెంటనే దానికి ఒక అడ్వైజరీ కమిటీని వేసి ఆ మార్గదర్శకాలను రూపొందించి ఆ దిశగా వీటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తే బాగుంటుంది. దీన్ని మరి నేను చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి సూచనను మరి వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఒకసారి మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, వెంకటరావు గారు చెప్పండి. ఇది ఉమ్మడి హైకోర్టు సెక్షన్ 77-80 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం న్యాయాధికారుల కేటాయింపులు కానీ లేదా జడ్జిలుగా పదోన్నతులు కానీ అవన్నీ చేయాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దీన్ని రంగంలోకి తీసుకొస్తున్నారు. మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు 77-80 ప్రకారం ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన మూర్తి గారు చేసిన నిర్ణయం, దాన్ని కట్టుబడి ఉన్నాం, వాళ్ళని మనం ప్రశ్నించే హక్కులేదు. అలాగే హైకోర్టు గురించి కేసీఆర్ గారు, నా గచ్చిబౌలిలో భవనాలు ఉన్నాయి, నేను అవి ఇస్తాను, ఇప్పుడున్న భవనంలో ఆంధ్రప్రదేశ్ నిర్వహించుకోండి, మేము తెలంగాణ కోర్టులు గచ్చిబౌలిలో నేను భవనాలు ఇస్తానంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవ తీసుకుని హైదరాబాద్లో 2 కోట్లు పెట్టే విధంగా చేయండి, లేదా అక్కడున్న 36-40 కోట్లు ఉన్నాయి వాటిని విభజన చేయండి. ఆ రకంగా ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాల్సిన నిర్ణయాల్ని రాజకీయంగా మా మీద బురద తెలే కార్యక్రమం చేయడం సబబు కాదు. మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం ఆదేశాలు ఇస్తాయో, కేంద్ర న్యాయశాఖ మంత్రి ఏం ఆదేశిస్తాడో దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడుగుతున్నాం, మాకు హైకోర్టు కావాలంటే 1000 కోట్లు ఇవ్వండి, హైకోర్టు నిర్మాణం చేసుకుంటాం, నిధులు కేటాయించి మొదలు పెడతాం. ఆ లోపల నిర్మాణం కోసం ఆగాల్సిన అవసరం లేదు. మేక్షిఫ్ట్ అరేంజ్మెంట్ 1 సంవత్సరం పూర్తి చేస్తాం, నిధులు ఇవ్వండి 1000 కోట్లు, మేము పూర్తి చేసుకుంటాం, ఆ లోపల తాత్కాలికంగా మీరు చెప్పిన విధంగా నిర్వహించడానికి. ఇప్పటికైనా కూడా ఠాకూర్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవ తీసుకున్నారు, చక్కటి నిర్ణయం ప్రకటించారు, మీరు విరమించండి, నేను అన్ని న్యాయం చేస్తాను. ఆయన చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు నిర్వహణ చేయడానికి న్యాయాధికారుల విభజనకి మాకు అంగీకారమే. మేము కోర్టు నిర్మాణానికి 1000 కోట్ల నిధులు కేంద్రాన్ని ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. సదానంద గౌడ్ గారు కూడా పాజిటివ్గా స్పందించి మేము నిర్మాణం ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారిని దీనికి ఆపాదించడం మాత్రం అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి కోసం మా మీద మాట్లాడుతున్నారు. రైట్, రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి హామీ తర్వాత వీళ్ళందరూ ఇక విరమిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మరి
మొత్తం కూడా తప్పు వక్రీకరించబడ్డది విషయం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ న్యాయవాదులు ప్రస్తుతం చేసేటువంటి సమ్మ, న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి, ఇక్కడ ఉమ్మడి హైకోర్టు ఉన్నది కాదు, దాని గురించి కాదు ప్రస్తుతానికి. May 3, 2016 ఏదైతే ప్రొవిజనల్ లిస్టుని జడ్జెస్ ఎలికేషన్స్కి సంబంధించి ఇష్యూ చేశారో అది లోపభూయిష్టంగా ఉన్నది. తెలంగాణ కోటా కింద ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జడ్జిల్ని మీరు ఇక్కడ ఎట్లా చూపిస్తారు? అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫిల్ చేయకుండా ఇక్కడికి వాళ్ళని ఎట్లా పంపిస్తారు? ఇప్పటికే అన్యాయం అయిపోయింది, హైకోర్టులో 3 తెలంగాణ న్యాయమూర్తులు ఉంటే హైకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్ర వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారన్నది బహిరంగ రాశాము. మీరు ఆదుకునేది పోయి ఈ విధంగా ఎలా చేస్తారు? దీనితో ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలకు పదోన్నతులు రావు, ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు హైకోర్టు దాకా కూడా పోలేరు అన్నటువంటి కారణంతో న్యాయం చెప్పే న్యాయమూర్తులకే అన్యాయం జరుగుతున్నప్పుడు విధిలేని పరిస్థితులలో వాళ్ళు సమ్మెకు దిగాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికోసం ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ప్రొవిజనల్ లిస్ట్ రాగానే రేపేం సమ్మెకు పోలే తర్జన భర్జనలు చేశారు, చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశారు, చిట్ట చివరిగా వాళ్ళని పట్టించుకునే దిక్కు లేకపోవడంతోనే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా వచ్చేసి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి ఏదైతే ఇంకొకటి, ఈ ఎలొకేషన్ ఆఫ్ జడ్జెస్ అనేది ఏకపక్షంగా చేయడానికి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయాలి, ఒక కమిటీ వేయాలి, కమిటీ తర్వాత దాన్ని అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అలొకేషన్ అనేది చేయాలి. ఆ అలొకేషన్ అనేది ఏంది, ఇరు ప్రాంతాలకి సమతంగా ఉండాలి, ఇరువురు ప్రాంతాల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండదు, అక్కడ వాస్తవిక పరిస్థితుల దృష్ట్యా ఉండాలి, ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రం చేయాలి. వీటన్నిటిని కూడా తుంగలో తొక్కేసి ప్రొవిజనల్ లిస్టుని ఇష్యూ చేసి తెలంగాణ వాళ్ళు పనికి వాళ్ళోళ్ళు తిక్కలోళ్ళు అని చెప్పేసి కళ్ళు మూసుకుంటారు అనుకున్నారు అనుకుని ఈ విధంగా చేసిన వాళ్ళకు ఉన్నటువంటి పరిపాలన ఏది ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులని వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకొని తెలంగాణకు మళ్ళొకసారి అన్యాయం చేయడానికి వీళ్ళు చూశాను. ఈ పరిస్థితులలో ఏమైంది, న్యాయ వ్యవస్థలో ఒక సైకాలజికల్గా ఒక బ్యారియర్ వచ్చేసింది, ఇది ఆంధ్ర ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి న్యాయ వ్యవస్థలు కూడా ఈ విధంగా దురదృష్టకరమైన పరిస్థితి తలెత్తినప్పుడు ఇక ఎక్కువ కాలం కొనసాగటం కూడా సరైనది కాదు. ఎందుకనంటే ఈ సమాజంలో గౌరవించబడే దాంట్లో అత్యంత ముఖ్యమైనది ప్రధానమైనది న్యాయ వ్యవస్థ. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ విధమైనటువంటి బ్యారియర్ రావడం దురదృష్టకరము, ప్రజలకు కూడా నమ్మకం పోతుందని చెప్పేసి భావిస్తూ మా తెలంగాణ న్యాయవాదులందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా పోయి నిన్న చీఫ్ జస్టిస్ కలవటం వారు చెప్పారు. కానీ వారు చెప్పిన దాంట్లో ఏంది, ఈ సస్పెన్షన్ ఎత్తేస్తాం కానీ పొరపాటైందని చెప్పేసి సారీ చెప్పమన్నట్లు చెప్పానని విన్నాను, ఏది ప్రసార మాధ్యమాల ద్వారా విన్నాను. కానీ అది సారీ చెప్పడం అనేది కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఈ విధమైనటువంటి ఉద్యమం చేయకపోతే ఈరోజు ఠాకూర్ గారు రెస్పాండ్ అయ్యేవారా? కాదు. కాబట్టి అయిపోయినదో అయిపోయినది, తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండటానికి ఎవరైనా ఏదైనా సమస్య గురించి మీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసే విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళని ఆదేశించాలి. అంతే తప్పితే ఈ న్యాయవాదులు న్యాయాధికారులు ఇది న్యాయమూర్తులు చేసింది మాత్రం తప్పు కాదు. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామము, మా వాళ్ళు కూడా అందరితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకు కూడా కష్టమే, సమ్మె చేయడం వాళ్ళ సంతోషమేం కాదు, ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి, కానీ తప్పని పరిస్థితులు చేసింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చొరవ చూపి ఇన్నాళ్ళు అంటే ఈ యొక్క సమస్య ఏం చేసిందంటే కొన్ని ఇంపార్టెంట్ సమస్యలను పక్కన పట్టించేసింది. కాబట్టి ఈ విధంగా సంతోషపడకుండా ఈ తెలంగాణలో న్యాయవాదులకి న్యాయమూర్తులకి న్యాయం చేకూరేదాకా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ కృషి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, లక్ష్మీ పార్వతి గారు. నిజంగానే ఇది ఎందుకంటే ఎప్పుడు క్షమాపణ చెప్పమున్నారు సీజే గారు, క్షమాపణ ఇప్పటివరకు చేసిన వాటికి సారీ చెప్పము అని చెప్పి చెప్పారు, సమస్యను పరిష్కరిస్తాము, సమ్మె విరమించండి, సారీ చెప్పండి. అది ఇల్లీగల్గా చూస్తే అది వాస్తవమే, సీజే గారు చెప్పింది కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా వరంగల్ జడ్జి మీద అటాక్ చేశారు, అదేది చేశారు. ఇవన్నీ కూడా రూల్స్ కానీ ఇప్పుడు వీళ్ళు చేయటం అనేది కూడా న్యాయమూర్తులు చేయటం అనేది కూడా వ్యతిరేకమే నిజానికి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు చూడలే న్యాయమూర్తులు రోడ్డు మీదకి వచ్చి చేయటం అనేది, ఎప్పుడు వీళ్ళు చేశారు. అంతకుముందు మనం వీళ్ళ మూమెంట్లో కూడా, తెలంగాణ మూమెంట్లో కూడా అంత భయంకరం ఉన్నా కూడా లాయర్లు వచ్చారు తప్ప న్యాయమూర్తులు వచ్చినట్టు చూడలేదు. మేమో ఇష్యూ చేశారు అడ్వకేట్లకి న్యాయమూర్తులు ఎవరు సహకరించినా వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి, అంటే ఈ విధమైన వస్తుందని చెప్పి ముందు యాంటిసిపేట్ చేశాను ఏదో సంథింగ్. అప్పుడైతే వాళ్ళు రాలేదు, కానీ ఈసారి అందరికీ తెలుస్తుంది ఇది అన్యాయమే జరిగింది పాపం. నిజంగానే వాళ్ళకి ఇప్పుడు రావాల్సినటువంటి రాకపోతే వాళ్ళకి సీనియారిటీ పోతుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే జూనియర్ జడ్జీలకు వీళ్ళందరికీ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించడానికి కనపడలేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇది మొన్న నాకు బెంగళూరులో సదానంద గౌడ్ గారు, నేను ఫంక్షన్కి అటెండ్ అయ్యాము, హాస్పిటల్ ఇనాగరేషన్ ఫంక్షన్,
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయన కూడా నేను అడిగాను అక్కడ, అందరూ మీడియా ముందే అడిగాను నేను, ఏమండి మీరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏపీ గవర్నమెంట్నేమో వాళ్ళు కృషి చేస్తున్నారంటే తప్పు నా మాది కాదు అసలు ఏపీ గవర్నమెంట్దే అన్నాడు ఆయన ఓపెన్గా అని చెప్పాడు. ఎట్లాగా అన్నా ఎలాగంటే ఆయన అంటాడు మాకేం సంబంధం చెప్పండి, వాళ్ళు ఈ స్థలం చూపించి ఇదిగో ఇక్కడ మేము హైకోర్టు కట్టుకుంటాము అని చెప్పి చెప్పాలా, దానికి సంబంధించి వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి, ఫండ్స్ పంపి ఇవ్వమని చెప్పి అడగాలి, ఇంతవరకు ఏపీ గవర్నమెంట్ నుంచి మాకు ఒక లేఖ కూడా రాలేదు ఏది హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం మీద. అప్పుడు దాన్ని మేమెట్లా ముందు చొరవ మేమెట్లా చేస్తాము, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తప్పేమైనా ఉందా? అందువల్ల వాళ్ళిద్దరూ కూడా సమస్య పరిష్కారం చేసుకోవాల్సింది. అలాగే లీగల్గా చూస్తే ఇప్పుడు అంతే కదా, ఉమ్మడి హైకోర్టు కనుక ఉమ్మడి హైకోర్టుకు సంబంధించి దాని నిబంధనల మేరకు అది పనిచేస్తుంది, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఎవరు ఎట్లా అది మరి వాళ్ళు దాని ఆ రూల్స్ని అతిక్రమించి వాళ్ళు చేయడానికి లేదు కదా, కనుక ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు క్రిందే ఈ నియామకాలు జరిగినాయి అనేది వాస్తవమైనటువంటి విషయం. అందువల్ల ఎవరు చొరవ చూపాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం హైకోర్టు కట్టడానికి తగిన పరిస్థితులు లేవు, కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని, నిధులు కావాలి, వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ చొరవ చూపించి వీళ్ళు వెంటనే ఒకవేళ ఏ విధంగా అయితే మనం ప్రత్యేక హోదా అడుగుతున్నామో అదేవిధంగా ప్రత్యేక హైకోర్టు కోసం కూడా ప్రభుత్వం కొంచెం చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది అప్పుడే నిజంగానే కేసీఆర్ గారు అన్నట్టు కేసీఆర్ గారు మీకు ఇక్కడ చూపిస్తాము బిల్డింగ్స్ మేము హైకోర్టుకి మనం విడిపోదాం వెంటనే, న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా ఉంటా ఉన్నాయి, అందువల్ల ఇట్లా ఉమ్మడి హైకోర్టు అయితే మాకు న్యాయం జరగదని మేము నమ్ముతున్నాను ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఎందుకు ఏపీ గవర్నమెంట్ చొరవ తీసుకోలేదు చెప్పండి. విభజన చట్టం అనేది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, హైకోర్టు ఇక్కడ ఉండి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఉండదు కాబట్టి అది ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కావచ్చు కావచ్చు అది ఏదో అయితే అందువలన టెక్నికల్గా అది పాసిబిలిటీ కాలేదేమో. కొన్ని తర్వాత అయినా ఇప్పుడు ఎన్నో భవనాలు విశాఖపట్నం వాళ్ళు అడుగుతూ ఉన్నారు మా హైకోర్టు మాకే, కర్నూలు వాళ్ళు అడుగుతారు, కర్నూలు వాళ్ళు కూడా అడుగుతారు, కర్నూలు వాళ్ళు అడుగుతున్నారు, కనీసం రాజధాని మాకు హైకోర్టు అన్న ఇవ్వండి. 1992లో సపరేట్ బెంచ్ కావాలి గుంటూరులు అని చెప్పేసి మా మిత్రులందరూ కూడా ఉద్యమం చేశారు సోదరులు. ఆ భవనం కూడా అలానే ఉంది, అలాగే ఇది అప్పట్లో ఎందుకంటే దూరం అయిపోతుంది అని చెప్పి ఆ రోజునే నీకు అంత కష్టం ఉన్నప్పుడు మీకు అవకాశం చేసుకుంటే మేము అంటున్నాం. కరెక్ట్, హైకోర్టు బిల్డింగ్ ఆల్రెడీ ఉంది, కర్నూలు ఇస్తే బాగానే ఉంటుంది మిడిల్ ప్లేస్ కనుక. అందువల్ల మరి అది ఆ చొరవ ప్రభుత్వం తీసుకోవట్లేదు, అందువల్ల తొందరగా తేల్చుకోకపోతే ఇది మళ్ళీ ఇంకొక ఉద్యమం అవుతుంది, అది ఇద్దరికీ నష్టమే అవుతుంది. ఈ విధంగా న్యాయ వ్యవస్థ అసలే లక్షల కేసులు పెండింగ్లో ఉండి తేలట్లేదని అల్లాడిపోతూ ఉన్నారు, మనుషులు పోతున్నారు, ఆస్తులు పోతున్నాయి, కేసులు మాత్రం అక్కడ నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో దాదాపుగా 2-3 నెలల నుంచి కేసు ఎవరు అసలు నడవలేదు. రంగారెడ్డి జిల్లా కోర్టు మా కేసు ఉంది ఒకటి, అందువల్ల ఎప్పుడు వెళ్ళినా కూడా నా కేసు ఇవాళ జడ్డీ లేరు, ఎవరు లేరు, లాయర్లు లేరు. ఇక ఈ విధంగా చేస్తే ఎవరికి నష్టం అంటే ప్రజలకే నష్టం జరుగుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. మరి అట్లా మొన్న సదానంద గౌడ్ గారు నేను అడిగాను, మీరు మా బాధ్యత ఏం లేదంటున్నారు, అట్లాంటప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి కూర్చోబెట్టి రండి ఎందుకు సమస్య పరిష్కారం చేయొచ్చు, వాళ్ళు వస్తే కదా మేము చేయటానికి అని అంటున్నారు. అందువల్ల వాళ్ళు తప్పుకున్నారు, అదే తప్పుకున్నారు ఇచ్చింది అది నాకు కాదు, మీరు చొరవ చూపించండి అని చెప్పాను. సరే అట్లా అందువల్ల ఈ సమస్యకి మాత్రం పరిష్కారం తప్పని తొందరలో జరగాలి, జరగకపోతే నష్టం జరుగుతుంది, ముందు కేసులు నష్టం జరుగుతుంది. ఈ విధంగా వ్యవస్థ మీద ఎప్పుడైతే మనకి ఒక అపనమ్మకం వస్తుందో ఇక రౌడీలు గూండాలు వాళ్ళు కూడా ఇంకా విజృంభించేటువంటి ఒక న్యాయమూర్తిని కొట్టారు అంటే ఆ న్యాయమూర్తి ఇచ్చే జడ్జిమెంట్ మీద ఎంత విలువ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అతి ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను తప్పనిసరిగా ఎన్ని బాధలు ఉన్నా సరే మనకి ఎంత అన్యాయం జరుగుతున్నా సరే దాన్ని మళ్ళా చట్టపరంగానే దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దూకుడు అనేది మంచిది కాదు. సీజే ఠాగూర్ గారు మా బాగా చెప్పారని రైట్. కృష్ణమోహన్ గారు చివరిగా మొదటి నుండి కూడా రాష్ట్రం ఏర్పడ్డ ఈరోజు అంటే సీజే గారు క్షమాపణ చెప్పమని అడిగారు, అది ఓకే సార్, వాళ్ళంతా పెద్దలు వివరణ ఇచ్చారు దానికి క్షమాపణ చెప్తారు చెప్పారు, అది వాళ్ళకి సంబంధించింది. మేము ఏమేమంటున్నామంటే ప్రభుత్వం తరఫున మొదటి నుండి కూడా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి కూడా మా హైకోర్టు మా వ్యవహారాలు మేము జరుపుకుంటామని చెప్పి అది కోరడం జరిగింది. దాని తర్వాత ఈ నియామకాలను ఆపండి, కనీసం యథాతథ స్థితిని కొనసాగిస్తే మాకు ఉమ్మడి హైకోర్టు ఉన్నా ఉమ్మడిగా ఉన్నా మాకేం మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా గవర్నమెంట్ తరఫున చాలా స్పష్టంగా చెప్పినాం. ఆ విధంగా మేము కోరుతున్నప్పటికీ కూడా దీన్ని పిడచెవిన పెట్టి జూనియర్ సివిల్ జడ్జెస్ నియామకాలు జరగడం జరిగింది.
అక్కడి నుంచే కదా ఇవాళ ఆరంభమైంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాల పాత్ర ఏముంటుందండి? ఏ ప్రభుత్వం పాత్ర అయినా ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం మా వైపు నుండి ఇది అన్యాయము, న్యాయస్థానాల్లోనే అన్యాయం చేసిన తర్వాత ఇవాళ ఎందుకు విధులు నియామకాలు నీళ్ళ కోసమే కదా. ఆ నియామకాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు పసిగట్టాలి? న్యాయస్థానాల్లో మేము జోక్యం చేసుకోవడానికి మాకు అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న వాతావరణం పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జరుగుతుంది. సరే, ఇవాళ మార్గదర్శకాలు రూపొందించి ఒక అడ్వైజరీ కమిటీని ఎందుకోసం వేయలేకపోయినారు? ఇవాళ న్యాయ వ్యవస్థను సూటిగా సమాజం ప్రశ్నించే పరిస్థితి ఇవాళ దాపురించింది. కాబట్టి నియామకాలు జరుపుతారు, కేటాయింపులు చేస్తారు, కేటాయింపుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి నియామకాలు చేయడం లేదు. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి, అంటే న్యాయ వ్యవస్థ వైఫల్యం అయినప్పుడు న్యాయం కోసం న్యాయమూర్తులు సమాజం ఇవాళ ప్రశ్నించే స్థాయికి ఎదిగిందనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెద్దలు వెంకటరావు గారు మాట చెప్పారు, ఇవాళ మా ప్రభుత్వం పాత్ర ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏం లేదని. పాత్ర లేనప్పుడు మరి ఇద్దరు ముఖ్యమంత్రులు, మా ముఖ్యమంత్రి రెడీ ఉన్నాడు, వారు కూడా వచ్చి కూర్చోమనండి, చర్చించుకుని పరిష్కరించుకుందాం. మేమైతే చాలా స్పష్టంగా 10 సంవత్సరాలు చట్టం ప్రకారం అవకాశం ఉంది కాబట్టి మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ కనుక న్యాయ వ్యవస్థ కనుక అంగీకరిస్తే ఇక్కడ మరో హైకోర్టు పెట్టుకోండి, మేము స్థలం కేటాయిస్తే ఉన్నదాన్ని ఇవాళ ఈ చారిత్రక భవనాన్ని ఇచ్చేసి మేమే కిరాయి కుంపలకో ఎక్కడికో పోతామని చెప్పి అన్నాం కదా. కాబట్టి ఇవాళ పరిష్కారం కాకుండా ఇంత జటిలం కావడానికి ఎవరు దీనిలో ఉన్నారనేటువంటిది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ప్రభుత్వం తరఫున మేము క్లిస్టర్ క్లియర్గా ఉన్నాము, మేము ఏ చర్చలకైనా సిద్ధంగా ఉన్నాము, మీరు ఏం చెప్పినా వినడానికి ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి నియామకాలు అన్నింటి విషయంలో, కేటాయింపుల విషయంలో ఖచ్చితంగా మళ్ళా పునర్సమీక్ష జరగాల్సినటువంటి అవసరం ఉంది. అడ్వైజరీ కమిటీని వేసి మార్గదర్శకాలను రూపొందించి న్యాయబద్ధంగా మళ్ళీ నియామకాలన్నీ జరగాలని చెప్పి మా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కృష్ణమోహన్ గారు, వెంకటరావు గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, లక్ష్మీ పార్వతి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ యూనిట్.